नमस्ते व्यूअर्स, वेलकम बैक टू चिंगो स्क्वेयर। सो मेम इप्पुडु एक्कडिकि वेल्तुन्नाम तेलुसा, ई रोज 16th फेब्रवरी अंड मा एनिवर्सरी, सेकंड मंथ एनिवर्सरी। सो दानिकि नेनु चिन्नोनि चाला रिक्वेस्ट चेसानु, ఎక్కడికో వెళ్తున్నామంటే ఓయ్ మూవీ అది కూడా అందులో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఎస్, స్పెషల్ ఉంది, బికాస్ మేము వెళ్తుంది శాంతి థియేటర్, విచ్ ఇస్ ఫార్ ఫ్రమ్ అవర్ హోమ్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్. రేపటికి బుక్ చేసుకున్నాం బట్ ఇవాళ వెళ్తున్నాం, ఎందుకంటే ఈరోజు సిద్ధార్థ్ అండ్ డైరెక్టర్ రాబోతున్నారు ఆ థియేటర్కి. సో వీఆర్ టూ ఎక్సైటెడ్ టు సీ సిద్ధు. ఎస్, వీఆర్ కమింగ్. అండ్ ఎప్పుడు 5 మినిట్స్ లేట్గా బయలుదేరుతాం, ఐ మీన్ యా 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత రీచ్ అవుతాం, బట్ ఇప్పుడు చాలా దూరం సో అర్లీగా బయలుదేరుతున్నాం. 1.5 అవర్ ఉంది, ఇంకా ఎప్పటికి వెళ్తామో తెలీదు, బట్ ఈసారైనా 5 మినిట్స్ లేట్గా వెళ్ళకుండా చూసుకోవాలి. ఆల్రెడీ లేట్ అయింది సో బయలుదేరితే చాలా. సో ఇప్పుడు మేము మెట్రో స్టేషన్కి వచ్చాం, మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఐ థింక్ నారాయణ కూడా వెళ్ళాం మేము, హాఫ్ ఎన్ అవర్ పైన పడుతుంది. 6 o'clock షో ఉంది, యా వేరే వెళ్ళాలి. ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది, మేము ఇంకా ఎంజీ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి గ్రీన్ లైన్కి చేంజ్ అయ్యి మళ్ళా వెళ్ళాలి నారాయణ కూడా. చాలా భయం వేస్తుంది టైంకి రీచ్ అవుతామో లేదో అని, మ్యాక్స్ రీచ్ అవ్వాలి. సో మేము ఫైనల్లీ ఆన్ టైం రీచ్ అయిపోయాము. ఇక్కడ టాక్ ఏంటంటే ఇంకా సిద్ధు వాళ్ళు రాలేదంట, సో మేము చాలా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాము. ఐ యామ్ సో హ్యాపీ. అండ్ ఫైనల్గా మేము డైరెక్టర్ని చూసేసాం రాగానే. అండ్ అక్కడ ఫోటోషూట్స్ జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి మేము అక్కడ నుంచే దూరం నుంచే సెల్ఫీస్ తీసుకున్నాం, లైక్ వీడియో తీసుకున్నాం. బట్ ఫైనల్లీ తర్వాత అయితే మాకు ఒక ఫోటో కూడా దొరికింది ఆయనతో. సో కంటిన్యూగా మా వీడియో చూసేయండి, మాతో పాటు మా మూవీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆ గోల, ఆ రక్ష, ఒక్కో విజువల్కి ఒక్కో రెస్పాన్స్ మీకు చూపించబోతున్నాను. ఎందుకు అరుస్తున్నారు చిన్న? సో మూవీ స్టార్ట్ కాకముందే రక్ష ఉంటే ఇలా ఉంది, ఎవరు వస్తున్నా డోర్ నుంచి ప్రతి ఒక్కరికి చూస్తున్నాం, ఎప్పుడొస్తారా అని చెప్పి ప్రతిసారి చూస్తున్నాం. అటు థియేటర్ లైక్ స్క్రీన్కి అండ్ ఇటు పక్క డోర్స్కి అయితే ప్రతి డోర్కి చూస్తున్నాం, ఎట్నుంచి వస్తారో తెలీదు అని చెప్పి. సో అందరూ చూసారుగా, పిచ్చెక్కిపోతున్నారు, అందరూ మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. నేనైతే ఫుల్ ఇటు చూస్తున్నా, ఎప్పుడొస్తారా బాబు అని చెప్పి నా ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక్కడ ఆనంద్ రంగా డైరెక్ట్ హాల్లో ఉన్నారు కానీ సిద్ధు ఇంకా రాలేదు, స్క్రీన్ మీదకైతే వచ్చేసాడు. హీరోయిన్ కూడా వచ్చింది, వేరే లెవెల్ ఫన్ ఉంది. బట్ నాకు ఇప్పుడు డౌట్ స్టార్ట్ అయింది, సిద్ధు వస్తాడా రాడా, అంటే థియేటర్లో మూవీలో సిద్ధు బయట డైరెక్టర్ అలా అనుకుంటున్నారా ఏంటి అని నేను అనుకుంటున్నా. సిద్ధు రాడేమో అని అనుకున్నా. డైరెక్టర్ గారికి ఏమైనా ప్రాంకా ఏంటి అనుకుంటున్నా. ఇటు ఇటు లైక్ స్క్రీన్కి అండ్ అటు డోర్కి చూస్తూనే ఉన్నా నేను, ఒక పక్క ఎంజాయ్ చేస్తూ. సో అలా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే ఫైనలీ సిద్ధార్థ్ వచ్చేసాడు. అండ్ వీఆర్ సో హ్యాపీ. నాకైతే ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు, పిచ్చి పిచ్చిగా వెళ్తున్నా, నాకు అందట్లేదు, కనిపించట్లేదు. సో తరుణ్ హైట్గా ఉంటాడు కదా, సో తరుణ్ కిచ్చేసా, నువ్వు చేరుతావో ఏమిగుతావో నాకు తెలియదు, నా క్లిప్ అయితే కావాలి అని చెప్పి. సో ఎస్, ఫైనలీ తనైతే చాలా కష్టపడి సంపాదించాడు క్లిప్. అండ్
Paris Hilton. బోనస్ గా కృష్ణ కూడా వచ్చారు సిద్ధు ఫిల్మ్ ఫిల్మ్ లో రిలైజ్ లో వినాయకుడు అన్న హ్యాపీ డేస్ కృష్ణ. సో మేం చేసే గోళకి సిద్ధు అయితే అక్కడ నుంచి బయటకు వెళ్ళి మళ్ళా కిందకు వచ్చాడు. సో కింద మేము బాల్కనీ పైన ఉన్నాం. సో కిందనే ఫుల్ స్టే చేశారు అండ్ వాళ్ళైతే దగ్గర నుంచి అక్కడ చూడగలుస్తున్నారు. మేము పై నుంచి ఫుల్ గోళ చేశాము. కొంచెం సేపట్లో సిద్ధు మాట్లాడబోతున్నాడు అంట. కింద మళ్ళీ ఆఫ్ చేసి స్టార్ట్ చేశారు. వెల్సి డాక్ యాజర్
ప్రాణాలు గాల్లు తెలుతున్నట్టు ఉంటాయి కదా ఈ సాంగ్ రాగానే, మాకు కూడా ఆ టైంకి అలానే అనిపించింది. తెలుగు ఫిల్మ్స్లో టాప్ మోస్ట్ ప్రపోజల్ కానీ ట్వెల్త్ గిఫ్ట్ నీకు నచ్చుతుందనే నమ్మకం, ఎందుకంటే తగ్గట్టు మేము సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో రీ రిలీజెస్కి వెళ్ళడానికి ఫస్ట్ కారణం సాంగ్స్. సో ఒక సాంగ్ స్టార్ట్ అవ్వగానే అందరూ సీట్ల నుంచి లెగిచిపోయి ఫుల్ అందరూ వచ్చేస్తారు ముందుకి, మొత్తం డ్యాన్స్ చేయడానికి ఫుల్ జోష్ ఫుల్ ఆన్లో ఉంటారు అందరూ. సో యా నేను కూడా రెడీ. ఈ బీజియం అయితే దిమాగ్ ఖరాబ్ అసలు ఆ ఇంటర్వెల్ సీన్ అబ్బాబా. సో మాకైతే మంచి ఛాన్స్ దొరికింది డైరెక్టర్ని అండ్ కృష్ణ గారిని కలవడానికి. సో ఇంటర్వెల్ సర్కల్లే మొత్తం పేపర్లు అయిపోయాయి, ఫుల్ ఆన్ నింపేశారు. అసలు ఎగరేస్తూనే ఉన్నారు. అగోండి అక్కడ కృష్ణ గారు ఉన్నారు. సో ఒక్కొక్కరు వెళ్ళి సెల్ఫీస్ తీసుకుంటారు. నవ్వంత ఫ్లాట్ ఈ రోజుకి. ఇక్కడ పిఎస్పీకే ఫ్యాన్స్ ఒక ఓ వేసుకున్నారు అబ్బా. ఎందుకు ఏమో నీకు నచ్చలేదా? ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ బీజియం వినగానే అబ్బాబా ఫుల్ రచ్చ రచ్చ చేశారు. ఈ సాంగ్కి నేను తరుణ్ అయితే డాన్స్ చేశాం, బట్ ఫోన్ పాకెట్లో పెట్టుకొని చేయాల్సి వచ్చింది బికాజ్ మాకు వల్ల కాలేదు ఫోన్ పట్టుకుంటూ చేయడం. అండ్
అండ్ ఎంతమంది వీడియోస్ తీశారో తెలుసా? మాకైతే మెట్రో స్టేషన్లో కూడా కొంతమంది వచ్చి అడిగారు, హే మీరు మూవీకి వచ్చారు కదా, డాన్స్ చేశారు చాలా బాగుంది అని. ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది నాకైతే. బట్ మా వీడియో మా దగ్గర లేదబ్బా. అండ్ మేమందరు కలిసి ఒక బిగ్ అప్లాజ్ ఇచ్చాము డైరెక్టర్ గారికి. ఫుల్ అప్రిసియేషన్స్ జరిగాయి ఇక్కడ. అండ్ తరుణ్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు, బట్ ఫైనల్ టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ మా సెకండ్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీని ఇలా ఎంజాయ్ చేసాం, మోస్ట్ మెమరబుల్ డేగా క్రియేట్ చేసుకున్నాం. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ చిన్ను ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ. Okay viewers, we will see you in our next video. Please do like, share and subscribe. Bye.